ఇప్పుడే జపాన్ ఫిలిం చూసేస్తున్నావునా? చాలా బాగుంది జపాన్ ఫిలిం. సో మన కార్తీ శివకుమార్ గారు ఇచ్చి పడేసిండు, చాలా బాగా నటించారు. డైరెక్షన్ కానీ టూ గుడ్ యాక్టింగ్ చేశారు హీరోయిన్ కానీ. మన కామెడీ సునీల్ గారు కానీ సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ కానీ చాలా బాగుంది భయ సినిమా. ఎక్కడ బోర్ కొట్టదు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సీన్లు, మదర్ సెంటిమెంట్లు కానీ మనకు సెకండ్ హాఫ్లో కొంచెం లవ్ బీజమ్స్ కానీ మదర్ ఫీలింగ్స్ కానీ ఫస్ట్ హాఫ్ అంతా మన కార్తీ శివకుమార్ కానీ మనకు కామెడీగా చూపించారు. అక్కడక్కడ కొన్ని ఫైట్లు బాగున్నాయి, కొన్ని న్యాచురల్గా తీశారు ఫైట్లు, చాలా బాగున్నాయి. మనకు ఫైట్లు తక్కువ ఉన్నాయి కానీ ఉన్న ఫైట్లు మన డైరెక్ట్గా చాలా బాగా చూపించారు. మెయిన్గా వచ్చేసి మన కార్తీ శివకుమార్ గారిని ఫస్ట్ హాఫ్ అంతా చాలా కొత్తగా చూపించారు డైరెక్టర్ను. డైరెక్టర్ ప్రజెంట్ నాకు చాలా బాగా నచ్చింది భయ్యా, ఎందుకంటే మనం నాకు తెలిసి కార్తీ ఫ్యాన్స్ ఎప్పుడు చూడనే విధంగా ఈ మూవీలో చూపించారు భయ్యా. డైరెక్టర్ మురుగన్ గారు చాలా బాగా చూపించారు, శివ కార్తీ కుమార్ కానీ చాలా ఎక్స్ట్రాడి యాక్టింగ్ చేశారు భయ్య. ఆయన జపాన్ ఫిలిం పోతే మనకైతే తుఫాను మొదలవుతాయి భయ్య. సినిమా ఇచ్చి పడేసిండు, ఫైట్లు కానీ ఆయన డ్యాన్స్ కానీ సాంగ్స్ కొన్ని సోస్ అనిపించాయి. బట్ జీవి ప్రకాశ్ కుమార్ ఓవరాల్గా బీజం అయితే చాలా బాగుంది భయ్య. మనకు సీట్లలో కొన్ని కొన్ని బీజమ్స్ సీట్లలో కూర్చొని బుద్ధి కాదు, పైకి లేస్తామా అలా ఉంది భయ్య. ఓవరాల్గా జపాన్ ఫిల్మ్ అయితే చాలా బాగుంది భయ్య. రేటింగ్ అయితే 100/100 భయ్య. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ భయ్య? ఫస్ట్ హాఫ్ అంతా మన కార్తీ శివకుమార్ గారు అంతా కామెడీ, ఆ మూవీ అలా వెళ్ళిపోతుంటుంది భయ్య. సెకండ్ హాఫ్ మనకు కొంచెం మదర్ సెంటిమెంట్, లవ్ డ్రామా, కొన్ని కొన్ని ట్విస్టులు ఉంటాయి, కొంచెం ఫైట్స్, ఆ ఎలివేషన్ అన్నీ ఉన్నాయి భయ్య. జపాన్ అయితే చాలా బాగుంది భయ్య మూవీ ఇచ్చి పడే. చాలా మంది ఫ్లాప్ లేదు భయ్య, అది ఈ సినిమా అంత లేదు, ఫ్లాప్ అనేది అయితే అబద్ధం నాకు తెలిసి. ఫ్లాప్ అనేది నాకు తెలిసి అబద్ధం భయ్య, ఇది బాగా చూడాలి. ఇది ఈ మూవీ చూడాలంటే రెండు కలర్ సిగ్లీ. స్టోరీ దేని గురించి? స్టోరీ వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట భయ్య, దొంగతనాలది బంగారం. కేజీఎఫ్ కేజీఎఫ్ అంటే అది ఎలా చెప్తావు, ఆ ప్రొడక్షన్ వేరు ఈ ప్రొడక్షన్ వేరే. ఆ టైంలో అది వచ్చింది, ఈ టైంలో ఇది వచ్చింది, దానికి సంబంధం లేదు. ఒకవేళ పోలిక అయితే ఉండొచ్చేమో, దానికి సంబంధం లేదు, దానికి ఎటువంటి సంబంధం. మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ, సెకండ్ హాఫ్ కొంచెం మాస్ ఎలివేషన్స్, కొంచెం మదర్ సెంటిమెంట్, లవ్ డ్రామాలు, కొంచెం కామెడీ. సునీల్ గారు వస్తారు, సునీల్ గారు కామెడీ. కొన్ని కొన్ని చిన్న చిన్న ట్విస్టులు ఉంటాయి మనం చెప్పకూడదు. మూవీ గారు చెప్పే డైలాగ్స్ ఎలా ఉంటాయి? కార్తీక్ గారు చాలా బాగా న్యాచురల్గా కామెడీ గారిని చెప్తారు. అది చెప్పేది డైరెక్టర్ గారు కార్తీక్ గారిని మనం ఎప్పుడు చూడని విధంగా ఒక కొత్త కోణంలో, ఒక కొత్త కామెడీని కామెడియన్గా ప్లస్ యాక్టర్గా అదే తరగా హీరోయిజంలో కామెడీని పండిస్తున్నట్టుగా డైరెక్ట్ చేశారు భయ్య. అవుట్ ఆఫ్ 100 నాకైతే 10/10 భయ్య, సూపర్ గుడ్ ఫిలిం, మళ్ళీ వాచ్ చేస్తా. ఓకే, హాయ్ అన్న, నమస్తే అన్న. ఓకే ఓకే ఓకే, మీ క్వశ్చన్స్ ఏంటి దానికి ఆన్సర్ ఇస్తుంటారు ఫటాఫట్ అన్న. జపాన్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిన అన్న సూపర్ ఉన్నది. జపాన్ సినిమా మాత్రం కార్తీక్ కెరియర్లో ది బెస్ట్ మూవీ అనొచ్చు, ఎందుకంటే ఆయన రావడం ఒక హెలికాప్టర్లో, గోల్డ్ హెలికాప్టర్లో వస్తాడన్న. అంటే ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా అట్లా బంగారు హెలికాప్టర్లకి ఏ హీరో కూడా దిగలేడు. ఆయన గోల్డ్ హెలికాప్టర్లు దిగుతాడు, ఎంట్రీ ఇస్తాడన్న. ఏమి ఇచ్చిన ఎంట్రీ మాత్రం ఇచ్చి పడేసినన్న సూపర్ ఉందన్న. ఈ క్యారెక్టర్ మాత్రం అప్పట్లో మన నా పేరు శివ ఒక యుగానికి ఒక్కడు అలా ఎంత బాగా నటించిండో, అంటే యాక్టింగ్ ఎంత బాగా చేసిండో, ఈ సినిమాలో కూడా అంత బాగా యాక్టింగ్ చేసిండు. ఒక కామెడీ, ఒక ఆయన ఒక విలన్ డిజైన్, ఇలా ఒక రౌడీ ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు, ఒక హీరో, అంటే అన్ని కలిపితే ఎలా చేస్తాడో, అన్ని పండించిన ఆయన, అన్ని రసం చూపించిన ఆయన, యాక్టింగ్లో మాత్రం ఇచ్చి పడేసిండన సూపర్ చేసిండు. ఇంకోటి మన సునీల్ అన్న, ఆయన రోజు రోజుకి ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నానో సునీల్ అన్న, ఒక డిఫరెంట్గా వెళ్ళిపోతుంది సునీల్ అన్న. ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళా ఆయన ఒక విలన్ లెక్క కనిపిస్తాడు. కానీ ఆయన క్యారెక్టర్ మాత్రం ఒక పుష్ప 2లో చూసినాం ఎలా ఉందో గెటప్, నాకు ఆ సినిమాలో చూసిన మనకు ఒక ఈ సినిమాలో చూస్తుంటే మనకి ఒక జపాన్లా మన సునీల్ అన్న మాత్రం సేమ్ మన పుష్పలో చూసినాడు అనిపిస్తుంది. ఆయన ఆయన ఫేస్ కానీ ఆయన యాక్టింగ్ కానీ సేమ్ అలానే చేసిండు. స్టోరీ దేని గురించి అని ఒకరు చెప్తున్నానా, ఆయన ఒక జపాన్ అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఒక మంచి వ్యక్తి ఉంటాడు, కాకపోతే అంటే ఆయన దొంగగా మారుస్తారు చాలామంది. ఆ దొంగ మార్పు రావద్దు, నేను మంచిగా మారాలని ఒక వాళ్ళ అమ్మాయి చెప్తానమాట, నువ్వు ఇట్లా దొంగతనం చేయొద్దు, నువ్వు మంచిగా బతకాలి అని చెప్తామాట. లాస్ట్ వరకు ఆయన దొంగ అనుకుంటారు, కానీ లాస్ట్ వరకు ఆయన దొంగ లెక్కలు చేయడు, కాకపోతే ఎవరో చేసారు ఆయన మీద వేస్తారు. లాస్ట్కు పోలీసులు తెలుసుకున్నారు ఒక మన ఒక ఈయన అన్నాడు, ఈయన దొంగ కాదు, వేరే అతను చేసిన దొంగతనం ఈయనమే వస్తుందని వేరే పట్టిస్తాడు. అలా తల్లి కోసము మళ్ళీ వాళ్ళందరినీ కాపాడుతాడు చేస్తాడు. ఇది సినిమా స్టోరీ, సినిమా మాత్రం నీకు ఎక్కడ బోర్లేదు, సూపర్ ఉందన్న. కార్తీక్ చెప్పే డైలాగ్స్ అన్ని బాగుంటాయి, అంటే కార్తీక్ చెప్పిన డైలాగ్ ఎట్లుంటాయి అంటే మొత్తం ఒక ఒక డిఫరెంట్గా పెట్టింది డైలాగ్స్, ఒక కామెడీగా ఉంటుంది, ఒక సీరియస్గా ఉంటుంది, ప్రతి సీన్ మనము ఎంజాయ్ చేస్తాం. అంటే డైలాగులు చెప్పినా కూడా హైలైట్ ఉంటాయి. అలానే చెప్పాలి నాకు సునీల్ బాగా వేసిన. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత? రీడింగ్ వచ్చి 5కి 4 ఇస్తాండి. జై జపాన్.